విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ నెల 18 19 20 తేదీలలో డిజిటల్ మీడియా ద్వారా నిరసన తెలియపరచాలని జనసేన పార్టీ పిలుపు మేరకు పలు ప్రాంతాల్లో జనసేన నేతలు నిరసన తెలుపుతున్నారు. అందులో భాగంగా అధికార పార్టీకి చెందిన 22 మంది ఎంపీలు పార్లమెంట్ సమావేశాల్లో ప్లకార్డుల ద్వారా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని ఏలూరు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ రెడ్డి అప్పలనాయుడు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు ఎల్లా శ్రీనివాస్, నగర అధ్యక్షుడు నగిరెడ్డి కాసిన తదితరులు పాల్గొన్నారు. ఎంతో ప్రాధాన్యత ఉన్నటువంటి విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనేటువంటి నినాదంతో నిర్మాణమైనటువంటి ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు మరి వైజాగ్లో మీటింగ్ పెట్టడం, అదేవిధంగా మొన్న 12వ తారీఖున మంగళగిరి పార్టీ కార్యాలయంలో నిరసన దీక్ష పెడతాం. మరి ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గౌరవ పార్లమెంట్ సభ్యులకు, రాజ్యసభ సభ్యులకు అందరికి కూడా పార్లమెంట్లో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనేటువంటి ప్లేకార్డ్స్ని ప్రదర్శించాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ నాయకుల ద్వారా నిరసనని వ్యక్తం చేసి వారి యొక్క బాధ్యతను గుర్తు చేయాలని చెప్పేసి ఈ రోజున 18 19 20 తేదీల్లో పార్లమెంట్లో మరి ఎంపీలు విశాఖ ఉక్కుని కాపాడే విధంగా, విశాఖ స్టీల్ ప్లాంట్ను రక్షించుకునే విధానంగా ప్లేకార్డ్స్ని ప్రదర్శించాలని చెప్పేసి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు మరి ఈరోజు రేపు ఎల్లుండు డిజిటల్ కెమెరా ద్వారా మరి యొక్క ప్లేకార్డ్స్ని ఫొటోస్ తీసి ఎంపీ గారి యొక్క ట్విట్టర్ అకౌంట్కి యాడ్ చేయడం జరుగుతూ ఉంది. మరి గౌరవ పార్లమెంట్ సభ్యులు, ఏలూరు పార్లమెంట్ సభ్యులు కోటగిరి శ్రీధర్ గారు ఈ యొక్క బాధ్యతను నిర్వహించవలసిందిగా, ఈ యొక్క రాష్ట్ర సంపత్తి దేశ సంపత్తిని ప్రైవేటు పరం కాకుండా ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల యొక్క మనోభావాలను కాపాడే విధంగా మీరు పార్లమెంట్లో ఈ ప్లేకార్డ్స్ ప్రదర్శించి కేంద్ర ప్రభుత్వాన్ని ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనకదగ్గే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా ఏలూరు నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ తరపు నుంచి వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇది ఎందుకంటే ఇది మీ బాధ్యత, ఒక పార్లమెంట్ సభ్యులుగా మీ బాధ్యతని మీ గుర్తు చేయాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి అఖిల పక్షాన్ని ఏర్పాటు చేయమన్నప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆ వైపుగా అడుగులు వేయనందుకు మరి ఈ రోజున పార్టీలకు అతీతంగా ప్రజాప్రతినిధుల యొక్క బాధ్యతలను గుర్తు చేయాలని చెప్పేసి ఈ 3 రోజుల కార్యక్రమాన్ని తలపెడతా ఉన్నాం. మరి దీంట్లో జన సైనికులు, ఈర మహిళలు, జనసేన పార్టీ నాయకులు అందరూ కూడా పౌరులు, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి పౌరులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని పార్టీలకు అతీతంగా మన ఎన్నుకోబడినటువంటి పార్లమెంట్ సభ్యులకి గుర్తు చేసి పార్లమెంట్లో ఈ ప్రస్తావన తీసుకురావాలని చెప్పి కార్యాలయం దగ్గర తలపెట్టడం జరిగింది. మరి 19వ తారీఖున అంబేద్కర్ విగ్రహం దగ్గర మరి అక్కడ ఈ ప్లేకార్డ్స్ని డిజిటల్ కెమెరాతో ఫోటో తీసి వారికి పంపించాలని, అదేవిధంగా 20వ తారీఖున మహాత్మా గాంధీ గారు గాంధీ మైదానం దగ్గర మహాత్మా గాంధీ గారి విగ్రహం ఉంది, అక్కడ 10 గంటలకి అక్కడ ఈ కార్యక్రమం నిర్వహించాలని చెప్పేసి తలపెట్టడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని జనసేన పార్టీ నాయకులందరూ కూడా విజయవంతం చేయవలసిందిగా